స్వాగతం. సున్నితమైన అంశాలలో ప్రజల భావోద్వేగాలు రచ్చగొట్టే విధంగా నాయకులు వ్యాఖ్యలు చేయడం అనైతికమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డొక్క మాణిక్య వరప్రసాద్ అభిప్రాయపడ్డారు. కాపు సామాజిక వర్గీయులను ఉద్రేకపరిచే విధంగా వస్తున్న వార్తల్లో నిజాలను గుర్తించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపులను బీసీలలో చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నారని, దీనిపై ఒక కమిషన్ను కూడా ఏర్పాటు చేశారన్నారు. వారి సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులను కూడా కేటాయించారన్నారు. మాకు సామాజిక న్యాయం కావాలని అడుగుతాం, మాకు రిజర్వేషన్ కావాలని అడుగుతాం. కాపు సామాజిక వర్గం రాజకీయంగా ఎదగాలని, వాడు కూడా ముఖ్యమంత్రి కావాలని రాజకీయ వ్యవస్థను కూడా స్థాపించుకున్నారు. ఒక అర్జెన్ ప్రజాస్వామ్యంలో అది సహజం. ముఖ్యంగా దళితులు కింద వర్గాలు కూడా కోరుకుంటా ఉంటారు, బీసీలు కూడా కోరుకుంటా ఉంటారు, అదేం తప్పు లేదు. ఆ లక్ష్యాన్ని ఒక పకడ్బందీగా, ఒక కన్స్ట్రక్టివ్గా ఆ కాపు సామాజిక వర్గం కోరుకున్నటువంటి రిజర్వేషన్ కానివ్వండి, కాపు సామాజిక వర్గం కోరుకున్న రాజకీయ పదవులు కానివ్వండి, లేకపోతే ఇంకో అవసరం కానివ్వండి, లేకపోతే రాజ్యాధికారం కానివ్వండి, ఇలాంటి ఒక సెన్సిటివ్ విషయాల్ని ఆ కామన్ కాపు వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని కాకుండా రాజకీయ అవసరం, ఎప్పుడు తమకు రాజకీయ ఉనికి లేదో, ఎప్పుడు తమకు రాజకీయంగా ప్రజలకు దూరం అయిపోయారో, ఎప్పుడు ప్రజల్లో వాళ్ళకి గుర్తింపు లేకుండా పోతుందో, అప్పుడు మాత్రమే కాపుల విషయాన్ని బయటకు తెచ్చి మాట్లాడే వ్యక్తుల గురించి సమాజం అప్రమత్తంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తాను. వాస్తవంగా కామన్ కాపు ప్రజానికి ఏం కోరుకుంటున్నారు, వాళ్ళు మాకు రిజర్వేషన్ కావాలనుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన ఎన్నికల సమయంలో ఉప ముఖ్యమంత్రిగా ఇచ్చారు, ఎన్నికలైపోగానే కాపు సామాజిక వర్గం తగిన ప్రాధాన్యత ఇచ్చారు, ఒక కార్పొరేషన్ పెట్టి 100 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. మళ్ళీ వాళ్ళని ఆ సామాజిక వర్గానికి రిజర్వేషన్ ఏ విధంగా కల్పించాలనే విషయాల్లో గతంలో అనేక ప్రభుత్వాలు, కాంగ్రెస్ కానివ్వండి, అనేక ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు ఇచ్చిన రిపోర్ట్స్ విఫలమైనప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు కొత్త స్టడీ చేసి ఇప్పుడున్న బీసీ వర్గాలు, ప్రజెంట్ బీసీ వర్గాలకు అన్యాయం జరగకుండా, వాళ్ళకి ఎలాంటి నష్టం చేయకుండా, వీళ్ళ యొక్క రిజర్వేషన్ వీళ్ళకి కాపాడుకుంటూ కొత్తగా కాపు సామాజిక వర్గానికి ఏ విధంగా రిజర్వేషన్ కల్పించాలి అనే విషయాలు సూచించమని ఒక కమిషన్ కూడా ముఖ్యమంత్రి గారు అపాయింట్ చేయబోతున్నారు. ఈ సెన్సిటివ్ విషయాన్ని కాపుల కోసమే మనం అందరం ఉపయోగించాలి. ఏ రాజకీయ పార్టీలో ఉన్నా, ఎలాగా మన రాజకీయ జీవితాలు ఎలా ఉన్నా, కాపు కామన్ ప్రజలు, కాపు సామాజిక ప్రజానికి వాళ్ళు రిజర్వేషన్ కోరుకుంటున్నారు. దాని విషయమై అనుకూలమైన పార్టీలు, అది అనుకూలమైన మనుషులు ఆ విషయాల్లో ఏ సూచన చేయాలో అది చేయాలి. కానీ వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాళ్ళకి ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు, ఎప్పుడు ప్రజల్లో వాళ్ళకి గునుకు లేకపోతే అప్పుడు కాపు విషయాలను అడ్డం పెట్టుకోవడం అనేది అది కాపు సామాజిక వర్గం హర్షించదు, అది కాపులకి న్యాయం చేయడం కాదని చెప్పి నేను వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాను. మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులతో ఈ నెల 8వ తారీఖు నగరంలోని ఎన్జిఓ కళ్యాణ మండపంలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నామని ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు మధుబాబు తెలిపారు. 13 జిల్లాల నుండి కార్మికులు హాజరవుతున్నారని అన్నారు. మున్సిపల్ కార్మికుల వేతనాల పెంపు కోసం నిర్వహించిన సమ్మె ఫలితంగా అన్స్కిల్డ్ కార్మికుల వేతనాలు మాత్రమే పెంచారన్నారు. ఈ సమస్యలన్నింటిపై సదస్సులో చర్చించి కార్యాచరణ రూపొందించుకుంటామన్నారు. అన్ని మున్సిపాలిటీలు, అన్ని కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులకి 2008 సంవత్సరం నుంచి దాదాపుగా అన్యాయం జరుగుతూ ఉంది. కేవలం ఎప్పుడు జీవోలు పెంచినా, జీతాలు పెంచినా పారిశుద్ధ్య కార్మికులకే జీతాలు పెంచడం, జీవోలు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాదాపుగా ఎక్కడ చూసుకున్నా, ఏ మున్సిపాలిటీలో ఏ కార్పొరేషన్లో చూసుకున్నా సగానికి సగం మంది పారిశుద్ధ్య కార్మికులతో పాటు సమానంగా ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసేవాళ్ళు, అంటే కంప్యూటర్ ఆపరేటర్లు, టెక్నికల్ వర్క్ ఇన్స్పెక్టర్లు, నాన్ టెక్నికల్ వర్క్ ఇన్స్పెక్టర్లు, డ్రైవర్స్, ఎలక్ట్రికల్ వర్కర్స్, అట్లనే డ్రైనేజీ వర్కర్స్, అట్లనే అటెండర్స్, సెక్యూరిటీ గార్డ్స్, అట్లా ఈ రకమైన నానా రకాల పనులు చేసే వర్కర్స్ ఉన్నారు. వీళ్ళ పట్ల ప్రభుత్వం చాలా వివక్ష చూపుతా ఉంది జీతాలు పెంచకుండా. 8వ తారీఖు ఈ సదస్సు చైతన్య కార్మికుల్ని, ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే కార్మికుల్ని చైతన్యపరిచి చైతన్యపరచడమే ఉద్దేశంగా ఈ సదస్సు పెడతా ఉన్నాం.
పిడిఎస్ఓ రాష్ట్ర మహాసభలో ఈ నెల 13వ తారీఖు నుండి 3 రోజుల పాటు మంగళగిరిలో నిర్వహిస్తున్నామని పిడిఎస్ఓ జిల్లా అధ్యక్షుడు శివయ్య తెలిపారు. విద్యను ప్రైవేటు రంగాల చేతిలో పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, ప్రభుత్వ విద్యాలయాలలో కనీస మౌలిక వసతుల ఏర్పాట్లు కూడా లేవన్నారు. రాష్ట్ర మహాసభలలో ఈ విషయాలని చర్చించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. పిడిఎస్ఓ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆ విద్యార్థి సంఘం నాయకులు పాల్గొని ఈ నెల 13వ తారీఖున జరగనున్న మహాసభల వాల్ పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 13వ తారీఖున గొప్ప బహిరంగ సభను నిర్వహిస్తున్నామని, ఈ సభకు జస్టిస్ చంద్రకుమార్ ముఖ్య వక్తగా హాజరవుతారని అన్నారు. 14వ తేదీన విద్యారంగ పరిరక్షణపై చర్చిస్తామని అన్నారు. పాలకులు విద్యా వ్యవస్థను నీరుగార్చేలా చర్యలు తీసుకుంటున్నారని, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందే పరిస్థితులు లేకుండా పోతున్నాయన్నారు. వీటన్నిటిపైన పూర్తి స్థాయిలో చర్చిస్తామని అన్నారు. ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం పిడిఎస్ఓ రాష్ట్ర మహాసభలు ఈ నెల 13, 14, 15 తారీఖున మన మంగళగిరి ప్రాంతంలో నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు విద్యారంగ పరిస్థితులను అనుమానంగానే తీసుకున్న నేపథ్యంలో ఈరోజు విద్యారంగం మొత్తం కూడా ప్రైవేటీకరించబడటం అనేటువంటిది జరుగుతుంది. దాంట్లో భాగంగా దానివల్లనే ఈరోజు ప్రభుత్వ విద్యా సంస్థలు కానివ్వండి, ప్రైవేటు మరియు ఎయిడెడ్ విద్యా సంస్థలు మొత్తం కూడా ఈరోజు సంక్షేమంలో నెట్టుకొస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం మరియు ఎయిడెడ్ యొక్క పాఠశాలలు చూస్తే రిటైర్ టీచర్స్ లేనటువంటి పరిస్థితి, అలాగే లెక్చరర్స్ లేనటువంటి పరిస్థితి, ల్యాబులు లేనటువంటి పరిస్థితి, కనీసం మరుగుదొడ్ల అంటే కనీసం మౌలిక వసతులు కూడా పొందలేనటువంటి దుస్థితులకు ఈరోజు ఎయిడెడ్ మరియు ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు నెట్టబడినాయంటే ఈరోజు విద్యారంగాన్ని కార్పొరేటివ్ వాళ్ళ యొక్క చేతుల్లో పెట్టడంలో భాగంగానే ఈ వ్యవస్థ నడుస్తుందనేటువంటిది మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈరోజు విద్యారంగం మొత్తం కూడా మార్కులకి ప్రాధాన్యత ఇస్తున్నారే తప్పితే శాస్త్రీయమైనటువంటి విద్యా విధానానికి ఈరోజు ఇటు ప్రజలు కానివ్వండి, ఇటు తల్లిదండ్రులు కానివ్వండి, లేదా ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి యువతరం కూడా ఆలోచించలేనటువంటి దుస్థితిలోకి ఈరోజు విద్యారంగ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మార్కులకు పరిమితమైనటువంటి విద్యార్థులు ఈరోజు మానసికంగా ధైర్యాన్ని కోల్పోతున్నటువంటి పరిస్థితి, ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను ఎట్లా రెటిఫై చేసుకోవాలి, ఆ సమస్య పైన మనం ఎట్లా పోరాడాలి, ఆ సమస్యను ఎట్లా మనం పరిష్కరించుకోవాలనేటువంటి ఆలోచనలో కూడా విద్యార్థులు వెళ్ళలేక ఆత్మహత్యలు పాలవుతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఎక్కువ శాతం ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి విద్యార్థులు మొత్తం కూడా ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదువుతున్నటువంటి విద్యార్థులే ఈరోజు మనము ముందు. అంటే వీళ్ళందరూ కూడా ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి తారసపడుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యను పొందుతున్నటువంటి వాళ్ళే. ఈరోజు మానసిక స్థైర్యాన్ని కోల్పోతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం విద్యారంగంలో ఉంది. కాబట్టి ఇలాంటి విద్యారంగం కాదు మనకు కావాల్సింది. జిల్లా కేంద్రాలలోని బస్సు డిపోలను ఆధునీకరించే దిశగా చర్యలు, ఏపీఎస్ఆర్టీసీ డివిజనల్ మేనేజర్ సాంబశివరావు. తక్షణమే ప్రభుత్వం కరువు బారిన పడిన రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలి, సిపిఐ నాయకులు ముప్పాడ. సాధ్యం కాని మాటలు కట్టిపెట్టి రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోండి, మాజీ రాజ్యసభ సభ్యులు ఎర్రమంచిల శివాజీ. ఇవే ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.